శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 38 జెడ్పీటీసీ 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి రాజకీయ పార్టీ అభ్యర్థులు నడుచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అత్యంత ఉత్కంఠల నడుమ హైకోర్టు ఆదేశాలతో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ అయితే శ్రీకాకుళం జిల్లా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 38 జెడ్పీటీసీ స్థానాలకు 667 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి చనిపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధానంగా ఇతర కారణాలతో కూడా ఎంపీటీసీ కౌంటింగ్ ఎలక్షన్ సంబంధించి 11 అయితే వాయిదా పడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీలు 66 ఏకగ్రీవంగా, అదే జెడ్పీటీసీలు 39 ఏకగ్రీవమై కౌంటింగ్ సెంటర్ల వద్ద ప్రధానంగా చూసినట్టయితే 10 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 612 టేబుల్స్లో వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అటు జిల్లా యంత్రాంగం కూడా కౌంటింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎన్నికల సిబ్బంది 4301 మంది ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు. అటు పోలీస్ శాఖ నుంచి కూడా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే జిల్లాలో అదనపు బలగాలతో కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద వివిధ బలగాలతో పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎవరు కూడా 100 మీటర్ల లోపు అనుమతి లేకుండా ప్రతి ఒక్కరికి కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ, ప్రతి ఒక్కరికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా చేస్తూ, అటు కౌంటింగ్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ నెగిటివ్ రిపోర్టు, అదే కౌంటింగ్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఎవరైతే అభ్యర్థి రాజకీయ పార్టీల తరపు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా రేర చరిత్ర ఎవరైతే ఉందో వాళ్ళకి అనుమతులు లేకుండా క్లీన్ చిట్ ఉన్న వారికి ఏజెంట్లుగా నియమించేందుకు జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే తుది ఫలితాలు అయితే మధ్యాహ్నం కల్లా వచ్చేలా తెలుస్తుంది. ప్రధానంగా 11-12 గంటలకు అంతిమంగా ఎవరైనా తెలుస్తున్నారు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో మణికంఠ 99 శ్రీకాకుళం.